మనకి పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకి ఒక పాఠశాలకు సౌండ్ వినిపించిందంటే నాకైతే అది ఎస్పిబి గారి గొంతు. అలాగే ఆ గొంతుతో మనం ఎన్నో ఏళ్ళు ప్రయాణం చేసాం, మన ఆనందాన్ని ఆ గొంతుతో పంచుకున్నాం, మన ప్రేమను ఆ గొంతుతో పంచుకున్నాం, మన బాధల్ని ఆ గొంతుతో షేర్ చేసుకున్నాం. సో బాలుగారు అనే ఒక మహానుభావుడు మన జీవితంలో మనకి అమ్మ నాన్న బాలుగారు అంతే. ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ మన కట్టే కాలే వరకు కూడా నాకు తెలిసి ఆయన మనతోనే ఉంటారు, మన తర్వాత తరాలతో కూడా ఉంటారు. అది ఆయన జన్మ చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం. అది అలాంటి వ్యక్తిని నేను దూరం నుంచే ఒక గురుస్థానంలో ఎప్పుడు కూడా ఒక దేవుడిలాగా చూశాను. ఆయన ప్రతి పాటలోనూ ఆయన చెప్పే ఆయన పాటే మనకు ఒక పెద్ద లెసన్లా ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రత్యేకించి మనం ఈ ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ మాటలు విని నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకైతే. ఆయన పాట వింటుంటేనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఒక పాటని ఎంతవరకు మనం ఆ భావాన్ని వ్యక్తపరచాలి, ఎలాంటి టైమింగ్లో దాన్ని ఫీల్ చేయాలి, ఒక్కొక్క అక్షరానికి మోతాదులో ఎంతవరకు న్యాయం చేయాలి అనేది ఆయన పాట వింటుంటేనే మనకు అర్థమవుతుంది. సో అంతకన్నా మించిన గురువు ఈ ప్రపంచంలో ఉంటారని అనుకోను. ఆయన భౌతికంగా లేరు కానీ మన పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం పడుకునే వరకు ఆయన మనతోనే ఉంటారు. ఈరోజు పొద్దున్న కూడా లేచి జస్ట్ బయటికి రాగానే కింద ఎవరు ఆటోలో అన్నమయ్య పాటలు ప్లే చేసుకుంటూ వెళ్తున్నారు. సో మనం తప్పించుకుందామన్నా ఆయన తప్పించుకోలేం. అలాంటి గొప్ప వ్యక్తితో నేను పనిచేశాను 2020లోనే. ఆయన కలిసినప్పుడు, ఆయనకి ఆ మిక్స్ వినిపించినప్పుడు, ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ ఇన్పుట్స్ కానీ, ఆయన చెప్పినటువంటి ఆ సలహాలు కానీ, కూర్చోబెట్టి ఒక చిన్నపిల్లడికి చెప్పినట్టుగా ఆయన చెప్తుంటే, పాట నేర్పించేటప్పుడు ఒక చిన్నపిల్లలాగా ఆయన నేర్చుకుంటుంటే నిజంగా అది ఆ అనుభవాన్నే ఒక పుస్తకంగా రాయొచ్చు నేను. అంత గొప్ప అనుభూతి నాకు మిగిలిచినటువంటి ఆ మహానుభావుడికి, నా జీవితంలో ఒక భాగమైనటువంటి బాలుగారికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తాను. థ్యాంక్ యూ.